ఒకటో Thank you.
మనము తెలంగాణ సంపాదించుకున్నది ఆత్మాభిమానం కోసం, ఆత్మ గౌరవం కోసం. కొందరు అంటారు వాళ్ళ ఆస్తుల కోసం బీజేపీ పార్టీలో జాయిన్ అయినరు అంటున్నారు. కానీ మాకున్న ఆస్తులు ఇప్పుడే కాదు, మాకు 2000 కంటే ముందు నుంచి కూడా ఆస్తులు ఉన్నాయి. మేము 2001లో జాయిన్ అయినప్పుడు కూడా పార్టీని నడపడానికి, ఉద్యమం నడపడానికి చాలా సహకారం చేసినాం, చాలా ఖర్చు పెట్టి కూడా ఉద్యమాన్ని నడిపించినాం. ఆ రోజులైనటువంటి ఆస్తులు ఇవాళ వచ్చినాయని కొత్తగా ఆస్తులు కాపాడుకోవాలని అనుకుంటే, మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి మా ఆస్తులు కాదు, మా ఆస్తుల కంటే ఇంకా ఎక్కువ ఆస్తులు ఇస్తానన్నారు. ఆ రోజే అనుకుంటుంది. కానీ మేము ఒక్కటే ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, మన ప్రజలందరికీ ఆత్మాభిమానం ఉండాలి, మన నీళ్లు మనకు కావాలి, మన ఉద్యోగాలు మనకు రావాలని ఆ రోజు మేము తెలంగాణ కోసం సాయ శక్తులకు కష్టపడ్డాము. ఇదంతా కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అసెంబ్లీలో కూడా తెలంగాణ కోసం ముగ్గురు ముఖ్యమంత్రులను ఓడించేటట్టు ఎదిరించి మాట్లాడినటువంటి మన ఈటల రాజేందర్ గారు అని మీకు అందరికీ కూడా తెలుసు. అప్పుడు ప్రతిసారి బై ఎలక్షన్లు రాగానే మళ్ళీ మీరు సఫల ద్వారా తెలియజేశారని మేము అందరూ కోరుకుంటున్నాం. మనము తెలంగాణ సంపాదించుకున్నది ఆత్మాభిమానం కోసం, ఆత్మ గౌరవం కోసం. కొందరు అంటారు వాళ్ళ ఆస్తుల కోసం బీజేపీ పార్టీలో జాయిన్ అయినరు అంటున్నారు. కానీ మాకున్న ఆస్తులు ఇప్పుడే కాదు, మాకు 2000 కంటే ముందు నుంచి కూడా ఆస్తులు ఉన్నాయి. మేము 2001లో జాయిన్ అయినప్పుడు కూడా పార్టీని నడపడానికి, ఉద్యమం నడపడానికి చాలా సహకారం చేసినాం, చాలా ఖర్చు పెట్టి కూడా ఉద్యమాన్ని నడిపించినాం. ఆ రోజులైనటువంటి ఆస్తులు ఇవాళ వచ్చినాయని కొత్తగా ఆస్తులు కాపాడుకోవాలని అనుకుంటే, మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి మా ఆస్తులు కాదు, మా ఆస్తుల కంటే ఇంకా ఎక్కువ ఆస్తులు ఇస్తానన్నారు. ఆ రోజే అనుకుంటుంది.
కానీ మేము ఒక్కటే ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, మన ప్రజలందరికీ ఆత్మాభిమానం ఉండాలి, మన నీళ్లు మనకు కావాలి, మన ఉద్యోగాలు మనకు రావాలని ఆ రోజు మేము తెలంగాణ కోసం సాయ శక్తులు కష్టపడ్డాము. ఇదంతా కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అసెంబ్లీలో కూడా తెలంగాణ కోసం ముగ్గురు ముఖ్యమంత్రులను ఓడించేటట్టు ఎదిరించి మాట్లాడినటువంటి మన ఈటల రాజేందర్ గారు అని మీకు అందరికీ కూడా తెలుసు. అప్పుడు ప్రతిసారి బై ఎలక్షన్లు రాగానే మళ్ళీ రెండు అసెంబ్లీకి పంపించి అసెంబ్లీ టైగర్ గా మా చెప్పుకుంటాం. మేము ఇంతకు ముందు ఎట్లయితే ముగ్గురు ముఖ్యమంత్రులతోటి చర్చించి తెలంగాణ కోసం ఎట్లా అసెంబ్లీ టైగర్ అయిందో రేపు కూడా రాబోయే కాలంలో అట్లనే అసెంబ్లీ టైగర్ గా చేద్దాము అని మాకు మాటిస్తున్నారు. మాకు మంగళారతులు పడుతున్నారు, చాలా చాలా చేస్తున్నారు మాకు. కాబట్టి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నేను పాదాభివందనాలు చెప్పుకుంటూ మా హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేసి ఇంకా పోయినసారి కంటే ఇప్పుడు ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తామని అంటున్నారు. కాబట్టి నేను మీరు నాలుగు చెప్తున్నాను, వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కాన్స్టిట్యూన్సీకి రావడం ఇది మూడో రోజు. ప్రతిరోజు ప్రతి మూడు విలేజ్ గ్రామాలు తిరుగుతున్నాం. ఈ రోజు రొంగ
పెళ్లి గ్రామం, పైడు పెళ్లి గ్రామంలో తిరుగుతున్నప్పుడు ప్రజలు ఇస్తున్నటువంటి ఆదరాభిమానాలు అసలు మేము అది ఎట్లా మాటలలో కూడా చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే సార్కి ఇంత అన్యాయం చేస్తారా? సార్ అసలు ఫస్ట్ నుంచి ఉండి ఉద్యమం చేసినటువంటి సార్కే ఇంత అన్యాయం చేస్తే మనం తెలంగాణ ప్రజలమా, లేకపోతే ఇంకా వేరే ప్రజలమా మనల్ని ఎందుకు ఇంత అన్యాయం చేస్తారు? సార్ అన్యాయం చేస్తే సార్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి సారు ప్రజలుగా మాకు కూడా అన్యాయం చేసినట్టే కదా అని భావిస్తున్నాం. సార్ ఇప్పటికీ మమ్మల్ని 7 సార్లు 6 సార్లు గెలిపించారు, ఇప్పుడు 7వ సారి. ఇంతకుముందు ఎప్పుడైతే రెండేళ్లలో పెట్టుకోండి, ఉదయాలలో పెట్టుకోండి, ప్రచారం చేయొద్దు, అసలు తిరగొద్దు, నామినేషన్ వేసి ఇంట్లో కూర్చోండి. మేము అంతకంటే ఎక్కువ గొప్ప మెజార్టీతో గెలిపిస్తాం. ఎందుకంటే సారు న్యాయమైనటువంటి వాడు, ధర్మమైనటువంటి వాడు. సారుకే ఇంత అన్యాయం చేస్తే అంత కొట్లాడి యువతులకి యువకులకి వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే సారికే ఓటేస్తామని చెప్తున్నారు ప్రతి ఒక్కరు. ఈనాడు అంతకుముందు కంటే కూడా యువకిశోరులు చాలామంది పాల్గొంటున్నారు ఈ ర్యాలీలో. ఎందుకంటే ఆ యూత్ అసలు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే అంత చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమని చెప్తున్నారు నాకు, మేడం మీరు కూడా తిరగకండి, మిమ్మల్ని అసలు అత్యధిక మెజార్టీతో సార్ని గెలిపించుకుంటాం, మళ్ళీ సార్ను అసెంబ్లీకి పంపించి అసెంబ్లీ టైగర్గా మా చెప్పుకుంటాం. మేము ఇంతకుముందు ఎట్లయితే 3 ముఖ్యమంత్రులతోటి చర్చించి తెలంగాణ కోసం ఎట్లా అసెంబ్లీ టైగర్ అయిందో, రేపు కూడా రాబోయే కాలంలో అట్లనే అసెంబ్లీ టైగర్గా చేద్దాము అని మాకు మాటిస్తున్నారు. మాకు మంగళారతులు పడుతున్నారు, చాలా చాలా చేస్తున్నారు మాకు. కాబట్టి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నేను పాదాభివందనాలు చెప్పుకుంటూ మా హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేసి, ఇంకా పోయినసారి కంటే ఇప్పుడు ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తామని అంటున్నారు కాబట్టి నేను వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.